నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కరోనా కేసులు మరియు ఒమిక్రాన్ కేసులు అయితే రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. కువైట్లో చూసుకున్నా సరే కరోనా కేసులు విపరీతంగా భారీగా అయితే పెరుగుతూ ఉన్నాయి. కువైట్ క్యాబినెట్ కూడా సమావేశం నిర్వహించి ఇండోర్లో జరిగే సమావేశాలన్నీ వాయిదా వేస్తూ ఉన్నట్లయితే, రద్దు చేస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం కువైట్లో చూసుకుంటే రెండవ డోసు వేసుకొని 6 నెలలు గడిచిన ప్రతి ఒక్క ప్రవాసుడు పౌరుడు అందరూ 3వ డోసు వేసుకోవాలని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. 2వ డోసు వేసుకుని 6 నెలలు గడిచిన వారు మాత్రమే. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే 461,000 మందికి పైగా అయితే ఇప్పటికీ 3వ బూస్టర్ డోసు అయితే కువైట్లో తీసుకోవడం జరిగింది. అలాగే తాజాగా మనం చూసుకుంటే ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో అయితే కువైట్లో ఎవరైతే వ్యాధి నిరోధక శక్తి అలాగే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వారికి 3వ బూస్టర్ డోసు ఇప్పటికే చాలా మందికి వేయడం జరిగింది. అలాగే ఇలాంటి కొన్ని వర్గాలను కువైట్ ఆరోగ్య శాఖ దృష్టిలో ఉంచుకొని త్వరలో వీరందరికీ 4వ బూస్టర్ డోసు వేసే ఆలోచనలో ఉన్నట్లయితే అధికారిక వర్గాల నుంచి సమాచారం రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే 3వ డోసే కువైట్లో చాలా మందికి ఇంకా ఇవ్వలేదు. ఆ లోపలే మనం చూసుకుంటే కరోనా కేసులు అలాగే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలనే కారణంతో అయితే కొన్ని వర్గాలకు మాత్రం 4వ బూస్టర్ డోసు వేసే ఆలోచనలో కువైట్ ఆరోగ్య శాఖ ఉంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై కువైట్ క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న పౌరులు ప్రవాసులందరూ ప్రస్తుతం జరుగుతూ ఉన్న 3వ బూస్టర్ డోసును ప్రతి ఒక్కరూ వేసుకోవాలని అయితే కోరడం జరిగింది. ఒక 3వ బూస్టర్ డోసు కూడా మనం చూసుకుంటే ఫస్ట్ వ్యాధి నిరోధక శక్తి ఉన్నవారికి, దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉన్నవారికి ఇవ్వడం జరిగింది. తర్వాత అందరికైతే చేయడం జరిగింది. ఈ యొక్క 4వ బూస్టర్ డోసు కూడా మనం చూసుకుంటే ప్రస్తుతం అనారోగ్య కారణాల రీత్యా ఉన్నవారికి అలాగే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పి, భవిష్యత్తులో అవసరమైతే అందరికీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో కరోనా ఎన్ని రూపాలు దాలుస్తూ ఉందో దానికి అనుగుణంగా అయితే అన్ని డోసులు మనం వేసుకోవాల్సి వస్తుందని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీని గురించి పూర్తి సమాచారం రావాలంటే భవిష్యత్తులో కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అందరం వేచి చూద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న. జై హింద్.